శ్రీ గురుభ్యో నమః అందరికీ ప్రణామాలు ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామతం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శంకరం శంకరాచార్యం केशवं बादरायणं सूत्रभाष्यकृतो वंदे भगवन्तो पुनः पुनः ज्ञानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोर्पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपाः हरिः ओम ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 श्री गुरुभ्यो नमः हरिः ओम हरिः ओम श्री गुरुभ्यो नमः మనము కఠోపనిషత్తు మననంలో ఉన్నాము మూడవ వల్లి 1 2 3 4 5 6 చాలా విశేషంగా శంకరుల వారి భాష్య సమేతంగా పదపదానికి అర్థం చూసుకుంటూ తెలుసుకున్నాము. ఇప్పుడు 7-8 శ్లోకాలను మనకు గురువుగారు తాళపల్లి వారు బోధించి ఉన్నారు, వారికి అనేక ప్రణామములు. ఆ 2 శ్లోకాలను ఈరోజు చూడడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మనకు అన్ని విషయాలలో అవగాహనకు తోడ్పడుతున్నటువంటి సత్వజానంద సరస్వతి గారికి, పరమార్థానంద వారికి, చిన్మయానంద వారికి, దయానంద సరస్వతి వారికి, తదితర మహాత్ములకు అనేకానేక ప్రణామం. స్ట్రైట్గా భాష్యంలోకి పోతాం. శ్లోకంలో 7 శ్లోకం. యస్త్వవిజ్ఞానవాన్ భవతి అమనస్కః సదా శుచిః న సతత్ పదమాప్నుతి సంసారం చ అధిగచ్చతి. ఈ శ్లోకాలు రెండూ కూడా విజ్ఞానవాన్ అవిజ్ఞానవాన్ అంటూ ముందు చెప్పిన 5-6 శ్లోకాల తాలూకా ఫలితాన్ని వివరిస్తున్నాయి. విజ్ఞాన అవిజ్ఞానవాన్ అయిన వారిని 5వ శ్లోకంలో అయుక్త అని, అదాంతశ్వ అని, వశములే అని గుర్రములని చెప్పారు. అటువంటి వాళ్ళు విజ్ఞానవాన్ అంటే యుక్తుడని, దాంతశ్వములు కలిగిన వాడని. విజ్ఞానము జ్ఞానమునకు వ్యత్యాసం ఏమిటి? జ్ఞానం అంటే థియరిటికల్ నాలెడ్జ్ అని, విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం అని అక్కడ నేర్చుకుంది. అటువంటి వారు ప్రయాణాల్లో ఎలా ఉంటారు, ఆ ప్రయాణ గమ్యములు ఏమవుతాయి, వాటి ఫలితాన్ని ఎలా పొందుతారు, అంటే ఇద్దరికి ఫలాన్ని నిర్దేశించి చెప్తున్నారు. 7-8 శ్లోకాలు. 7వ శ్లోకం 5వ శ్లోకానికి, 8వ శ్లోకం 6వ శ్లోకానికి అన్వయం. ఎందుకంటే అవిజ్ఞానవాన్ గురించి డిస్క్రైబ్ చేసినది 5వ శ్లోకం, వారి ఫలితాన్ని డిస్క్రైబ్ చేసినది 7వ శ్లోకం. అలాగే విజ్ఞానవాన్ డిస్క్రైబ్ చేసి వారి క్వాలిటీస్ చెప్పినటువంటిది 6వ శ్లోకము, దాని ఫలితాన్ని వర్ణించేది 8వ శ్లోకం. ఓకే, 5-7 ఒక జంట, 6-8 ఒక జంట. ఎందుకంటే ఇలా చెప్పారు, ముందు అవిజ్ఞానం అంటే తెలిస్తే దానిలో వచ్చేటటువంటి ఫలితములు దుష్ఫలితములేమో తెలిస్తే, మహతీ వినష్టిహి అని తెలిసిపోతే అప్పుడు మంచి మార్గంలో ఉండడానికి బుద్ధి బాగా దాని పక్క వెళుతుంది, దాని మీద కాన్సన్ట్రేట్ అవుతుంది. అందుకని ముందు అవిజ్ఞానవాను, తరువాత అలాగే ఫలితాలలో కూడా అవిజ్ఞానవాన్ ఫలితాలను చెప్పి విజ్ఞానవాన్ అంటే ఏమిటి దాని ఫలితాలను వర్ణించడం జరిగింది. ఇహచేదవేది అథ సత్యం స్థి
తెలుసుకున్నావా సత్యంలో ఉంటావు. సత్యం అంటే ఏమిటి? సత్యజ్ఞానం అనంతం ఆ పరబ్రహ్మలో ఉంటావు. నచేదిహ వేదీ, నాకెందుకు లేని పెడచెవిని పెడతావా? మహతి వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరా. విచిత్య ఎవరు? ధీరుడు. ఎక్కడ? భూతేషు భూతేషు సర్వాత్మభావాన్ని ప్రతి చోట చూడగలిగిన వాడు. అస్మల్లోకాత్ ప్రత్య అమృతా భవంతి, ప్రత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. ఎవడైతే వింటారో వాడి పరిస్థితి వేరుగా ఉంది, వినడో వాడి పరిస్థితి వేరుగా ఉంది. అంతే, అదే కూడా భగవంతుడు కూడా అదే చెప్పాడు. న శ్రోష్యసి వినంక్షసి. ఓ అర్జున, ఓ భారత, ఓ భారతీయులారా, ఓ మ్యాన్ కైండ్, ఇఫ్ యు లిసన్ అండ్ హీడ్ టు దిస్ అడ్వైస్ యు విల్ మత్ ప్రసాదాత్ అధిగచ్చతి. ఎవరిని? సర్వదుర్గాని అధిగచ్చతి. ఒకవేళ న శ్రోష్యసి వినకపోతే, అతచేత్ త్వం అహంకారాన్, ఒకవేళ నువ్వు అహంకారముతో ఈ జీవభావంతో ఈ దేహభావంతో ఉంటే ఏంటవుతుంది? మహతి వినష్టి. ఉపనిషత్ చెప్పినట్లు అతచేత్ త్వం అహంకారాన్ న శ్రోష్యసి, అంటే ఈ మార్గంలో ఉండకపోతే. వినంక్షసి, దుంపనాశనం అయిపోతావురా నాయన అంటూ అక్కడ బోధించారు. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. యహ తు యస్తు అవుతుంది. యహ తు, తు అంటే కంటిన్యూషన్. యహ తు అవిజ్ఞానవాన్ యస్త్వవిజ్ఞానవాన్, సంధిలో యహ తు అవిజ్ఞానవాన్ భవతి అమనస్క సదా అశుచి న స తత్పదం ఆప్నోతి. సహ అతడు తత్పదం నా ఆప్నోతి. ఏ పదమో తత్పదం, ముందు చెప్పాం కదా అక్షరం పరమం పదం అని చెప్పాం కదా, విష్ణు పరమం పదం అక్షరం అని. ఆ పదమును నా ఆప్నోతి పొందడు. పొందపోతే పోయాడు, అలా ఏదైనా మామూలుగా ఉంటాడా? లేదండి, కుళ్ళుకాలులో పడిపోతాడు. మహతీ వినష్టి వినంక్ష్యసి సంసారం చ అధిగచ్చతి. అదే ఇక్కడ అగ్ని కాలుస్తుంది అని చెప్పి పుస్తకంలో వాల్యూమ్స్ వాల్యూమ్స్ హీట్ మీద ఫిజిక్స్ చదివితే తెలుస్తుందా? అనుభవంలో తెలుస్తుందా? వెన్నెల తలగా ఉంటుంది అని రకరకముల కౌల పోయిట్రీ అంతా చదివితే తెలుస్తుందా? అనుభవిస్తే తెలుస్తుందా? గాలి హాయిగా ఉంటుందని అనుభవంలో తెలుస్తుందా? లేకపోతే పుస్తకంలో తెలుస్తుందా? అంటే ఏమిటండి ఇన్ని ఎగ్జాంపుల్స్? ఒకటి థియరిటికల్ నాలెడ్జ్, రెండవది ప్రాక్టికల్ అప్లికేషన్. థియరిటికల్ నాలెడ్జ్ ఇస్ జ్ఞాన, ఆర్ నాలెడ్జ్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఈస్ కాల్డ్ అనుభవము ఆర్ విజ్ఞానము ఆర్ విజ్డమ్. ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, లాస్ట్ టైం చూసాం, చదువుకున్న వారికన్నా సాకలి వారు మేలు. ఈతరాని పండితుల కన్నా ఈత వచ్చిన ఆ పడవ ఆయనే ఆ సమయంలో అక్కడ మేలు. డిఎం వరకు చదివి ప్రాక్టీస్ చేయని డాక్టర్ గారి కన్నా 30 సంవత్సరముల అనుభవం ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ గారు మేలు. ఇలా చెప్పుకున్నాం. శాస్త్రాలన్నీ తెలుస్తాయి. శాస్త్రాలు చదివితే శాస్త్రాలు అర్థమైపోతాయి. ఇవి కూడా శాస్త్రాలు. ఈ శాస్త్రం అంతా చదివితే మనకు అర్థమైపోతుంది. కానీ రాగద్వేషాలు అలాగే ఉన్నాయనుకోండి, ద్వంద్వాలు అలాగే ఉన్నాయనుకోండి, బర్త్డే సెలబ్రేషన్స్ అలాగే ఉన్నాయనుకోండి, మరి జయతే మ్రియతే అనే భావంలో ఉన్నట్టే కదా. అప్పుడు రకరకములు బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉంటే మరో రకమైన సెలబ్రేషన్స్. చూసేసరికల్లా రాగము ద్వేషము పాఠం చెప్పొచ్చేస్తారు. శాస్త్రం చదువుకున్న వారు ఉపనిషత్ పాఠం
కఠోపనిషత్తు ఇదిగో ఈ ఏడు ఎనిమిది శ్లోకాలు చెప్పేసి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక కోపరాగద్వేషాలతో మండిపోతుంది, కుల మతాల వర్ణ వ్యత్యాసాలతో జీర్ణించుకుపోయి ఉంటారు. అలా ఉంటే అది థియరిటికల్ నాలెడ్జ్ అనుకుంటుంది, లేకపోతే అది అప్లై చేయబడదు. భగవంతునికి జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం దేశ కవల విషయత్ నేర్చుకున్నాడు. కానీ తన దగ్గరకు వచ్చేసరికి ఎదురుగుండా ఆ ఇంతకీ ఇంత మీరు ఏమిట్లు కోమట్ల అంటూ ప్రశ్నలు. తరువాత ఈ జాతి గొప్పది, ఈ వర్ణము గొప్పది, ఇది గొప్పది, అది గొప్పది, నేను గొప్పవాడిని, అభిజాత్యం అభిజా అహం అభిజానవాన్ గొప్ప పుట్టుకలో పుట్టాను, గొప్ప కులస్థుడిని, గొప్ప వంశస్థుడిని అనేటటువంటి ఈ ఫాల్స్ ప్రిస్టేజ్ అంటారు. యాక్చువల్లీ ఈ శరీరానికి ఉన్న ప్రిస్టేజ్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ ప్రిస్టేజ్. ద ట్రూ ప్రిస్టేజ్ ఈజ్ ఆత్మభావ అశుచి అన్నారు ఇక్కడ. అమనస్క అశుచి అభిజ్ఞానవాన్ ఒక మాట, అమనస్క ఒక మాట, అశుచి ఒక మాట, పదము పొందడు అన్నది ఒక మాట, సంసారంలో పడతాడు అనేటటువంటిది మరొక మాట. సో విజ్ఞానానికి అవిజ్ఞానానికి, విజ్ఞానానికి జ్ఞానానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు చూశాం. మూడు రకాలు, ఒకటి అజ్ఞానము, ఏ శాస్త్రాలు చదవలేదు, ఈ వేదాంత విషయాలే తెలియవు, 24 గంటలు లౌకికము సినిమాలు షికారులు భోగాలలోనే ఉన్నాడు వాడు అజ్ఞానం. రెండవ లెవెల్ వాడేమిటి, ఇంతో కొంత జ్ఞానం సంపాదించాడు, అంటే థియరిటికల్ నాలెడ్జ్ అక్వైర్ చేశాడు, ఉపనిషత్తుని బాగా చెప్పేయగలడు, బోధించేయగలడు, గీతను వల్లి వేయగలడు, వేదాలను చక్కగా వల్లి వేసి వేద పఠనము చేయగలడు, వీలుంటే ఇంకొకళ్ళ చేత వల్లి కూడా వేయించగలడు. కానీ అనుభవ జ్ఞానము శూన్యము. అటువంటిది జ్ఞానము. విజ్ఞానం అంటే ఏమిటి, పెద్దగా శాస్త్రాలు చదవక్కర్లే, చదివి కూడా ఉండొచ్చు, చదివి తెలుసుకొని విజ్ఞానంలో వస్తే అదొక మార్గం, చదవకుండానే విజ్ఞానం కలిగి అందరూ ఒకటి అనేటటువంటి ధర్మం ఎక్కడ చూసినా సర్వం రామమయం సర్వం కల్విదం బ్రహ్మ అని చూడడం అది ఇంకొక మార్గం. ఈ రెండు కూడా విజ్ఞానములు, అంటే అజ్ఞానము జ్ఞానము విజ్ఞానము. అయితే శాస్త్రములు చదవటం అవసరము లేదా, ఎలా లేకుండా ఉంటుంది, ఇవన్నీ చదివితేనే కదా ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి అని తెలుస్తుంది. ఇంకేత గ్యారంటీగా వీటి నా ఈ జ్ఞానం వృధా పోదు, అయితే జ్ఞానంతో ఆగిపోకూడదు, జ్ఞానము విజ్ఞానానికి దారి తీయాలి. మరి రథం ఎక్కాడు కదా ఈయన గారు, రథస్వామి అయ్యాడు కదా, దానికి రథికుడిని డ్రైవర్ని కూడా పెట్టుకున్నాడు కదా బుద్ధిని. ఇక్కడ వీడి బుద్ధి వక్రించింది, అంటే అవిజ్ఞానం. మరి రథం ఎక్కిన తర్వాత ఎక్కడికో చోటకి ఈ రథము వెళ్ళాలి కదా. రథం అంటే ఏమిటి, ఈ దేహము, ఈ దేహము తాలూకా పర్యవసానం ఏమిటి, మరణము. మరణానంతరము ఏదో ఒకటి అవ్వాలిగా వీడు, మళ్ళీ పుట్టాలి లేకపోతే పుట్టుక లేకుండా పోవాలి. ఒకటి రెండు మూడు పురుషార్థాలను పరిశు చేసిన వాడు, ఒకటి రెండు పరిశు చేసిన వాడు ఇక్కడ లౌకిక భోగములు, మూడో దాన్ని పరిశుద్ధి చేసిన వాడు ధర్మము లేక పుణ్యమును పరిశుద్ధి చేసిన వాడు పరలోక భోగములు మళ్ళీ కిందకి రావడాడు. నాలుగవ పురుషార్థము లేక ఏకైక పురుషార్థము, నాలుగవది అంటే తురియమని అక్కడ ఏకైకమలా చెప్పుకున్నాము, అలాగే మోక్షము అనేటటువంటిది ఏకైక పురుషార్థమని తెలుసుకున్నవాడు మళ్ళీ తిరిగి రాడు. అది భోగం అంటే ఈయన బాగా పుణ్యాలు చేశారండి, ధర్మశాస్త్రాలు అవి బాగా చదివేశారు, ధర్మంగా జీవించారు, ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలన్నీ చేశారు, బాగానే ఉన్నారండి. తర్వాత విమానం వస్తుందండి, ఇద్దరు పైలట్లు అండి, ఒకళ్ళు కో పైలట్ సునందుడు అండి, పైలట్ నందుడు అండి. ఈయన గారు ఆ విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతారండి. మరి తుకారాం గారు ఒక కథ ఉంటుంది, ఇందులో తుకారాం గారు వైకుంఠానికి వెళ్తారు కథలు ఉంటాను. భార్య పాపం వెళ్ళదు, ఎందుకు, ఇంకా విమానం వచ్చే టైంకి ఈవిడ రెడీ అవ్వకుండా గిన్నెలు తోముకుంటూ కూర్చుంది, కాబట్టి ఈవిడ విమానం ఎక్కలేదు అని కథ రాసి. అంటే ఏమిటండి,
విమానం ఎక్కడానికి స్త్రీలకు అర్హత లేదు అనే ఆనాటి సంప్రదాయాన్ని ఒక విధంగా కథగా చెప్పారు. అంటే ఏంటన్నమాట, సంసారం అనే ఫలాన్ని పొందుతారు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే అవిజ్ఞానవాన్, దేహం శరీరం ఈ రథం ఎక్కాడుగా, ఈ దేహంగా ఎక్కడికోసాడు పోవాలి కదా, మరి పుణ్యలోకాలకు పోతాడా సంసారంలో పడతాడా అదొక మార్గం. అసలు ఏ లోకాలు పుణ్యపాపాలతో సంబంధం లేకుండా ధర్మాధర్మములకు అతీతమైన స్థితిని పొందుతాడా అనేటటువంటిది మరొక సమాచారం. అది వచ్చే దాంట్లో వస్తుంది. వికుంఠ, వికుంఠము అంటే ఫెయిల్యూర్ అండి. కుంఠ అనేదానికి ఫెయిల్యూర్, ఓకే, వికుంఠము ఫెయిల్యూర్ లేని, అటువంటి ఫెయిల్యూర్ లేని స్థితి ఏదైతే ఉందో అదే వైకుంఠము. ఎవరి దగ్గరే అయితే ఫెయిల్యూర్ అనేది లేదో ఆయననే వైకుంఠవాసి, వైకుంఠములో నుండువాడు. సరే, అంతటి అర్థం ఉన్నది. వైకుంఠం అంటే ఏదో ఇక్కడ కన్నా సింగపూర్ బెటర్ అండి, సింగపూర్ కన్నా దుబాయ్ బెటర్ అండి, దుబాయ్ కన్నా యుఎస్ బెటర్ అండి, యుఎస్ కన్నా స్వర్గం బెటర్ అండి, స్వర్గం కన్నా వైకుంఠం ఇంకా బెటర్ అండి. అలాగా లెవెల్స్ కాదు. ఇక్కడ నేను ఇక్కడ ఉన్నానండి బెంగళూరులో, మా అబ్బాయి అమెరికా, అదే దుబాయ్లో ఉన్నాడండి, మా అమ్మాయి అమెరికాలో ఉందండి, నేను వైకుంఠానికి చనిపోయాక వెళ్తాను. దట్ ఇస్ నాట్ ది పాయింట్ హియర్. పొందడు, దేన్ని పొందడు? అవిజ్ఞానవాన్ తత్పదం నా ఆప్నోతి. వాట్ ఈస్ దట్ తత్పదం? దట్పదం, తత్పదం అంటే దట్ పదం, దట్ పదం తత్ దట్ ఒకటే. స్పెల్లింగ్ చూస్తే టీహెచ్ఏటి దట్ అనొచ్చు, తత్ ఆ తత్ పదం నా ఆప్నోతి. పొందడు ఏమిటా పదము? అక్షరం పదం, రమం పదం, విష్ణు పదం నా ఆప్నోతి. ఎందుకు వీడు బండ స్వాధ్యాయి? బండ స్వాధ్యాయి అనే ఒక పదము గలదు వేదాంతంలో. అంటే ఏంటన్నమాట, బండగా వదిలే వల్లే వేస్తాడు, బండగా వల్లే వేయిస్తాడు, ఆయన్ని గుర్తు పెట్టించుకుంటాడు, ధారణలో ఉంచుకుంటాడు, అప్పచెప్పేస్తాడు, కానీ ఆచరణ లేదు. అప్స్టైర్స్ వీడికి ఖాళీ. అప్స్టైర్స్ అంటే బ్రెయిన్, విజ్ఞానం అన్నది లేదు. ఒకటి జ్ఞానంతో నిండింది, ఒక్కసారి మూఢాచారములతో, మూఢ అంధ విశ్వాసములతో బుర్రంతా నిండి ఉన్నది. అటువంటి దానిని అప్స్టైర్లో ఎవరైనా ఉంటున్నారే అండి అంటే ఎవరు లేరండి, ఖాళీ. వెళ్ళి చూస్తే అన్ని పనికిరాని సామాన్లు అన్నీ ఉంటాయి. అంటే అది ఖాళీగా ఉన్నట్టే కదా. మరి పనికిరాని సామాన్ లేకుండా మంచి కుటుంబం నివసిస్తూ ఉంటే ఎవరో ఉన్నట్టు. ఇటువంటి వారి అప్స్టైర్స్ ఖాళీ అని చెప్తున్నారు. అవిజ్ఞానం భవ. అప్స్టైర్స్ ఖాళీ అవుతే ఏంటైందండి ఇది? దాని వలన ఎస్తు పునః ఇక్కడ చూస్తున్నారు శంకర భాష్యంలోకి మనము వెళదాం. తత్ర అటువంటి స్థితిలో పూర్వోక్తస్య ముందు చెప్పినటువంటి అవిజ్ఞానవత విజ్ఞానము లేని వానికి, వానికి ఆ బుద్ధి సారథి, వారి సారథి గారు బుద్ధిహీనుడు, బుద్ధిమాలిన సారథి చేతిలో ఉన్నవాడు, ఇదం ఫలం ఈ ఫలము ఆహా చెప్పబోవుచున్నది, చెప్పబడుచున్నది. తత్ర ఈ విషయములు ఇట్లుండగా, ఏ విషయములు? విజ్ఞానవంతుడు అవిజ్ఞానవంతుడు అనేవాళ్ళు యుక్త మనస్కుడు సదశ్వ దాంతాశ్వ వశమైన అశ్వములు విజ్ఞానం, అవిజ్ఞానుడు అయుక్త మనసుడు మనస్కుడు అదాంతాశ్వములు పొగరుమూత గుర్రములు అని ముందు చెప్పారు కదా. అది తత్ర పూర్వ ఉక్తస్య అవిజ్ఞానవత, అవిజ్ఞానవతుడైనటువంటి వాడు బుద్ధి, బుద్ధి గడిదింది, ఆ బుద్ధి సారథేసి, బుద్ధి లేనివాడు అంటే వాడేం చదువుకోలేదని కాదు, విజ్ఞానము లేనివాడు. ఇదం ఫలం ఆహా ఈ ఫలము చెప్పబడుచున్నది. ఏమిటి? యహ తు అవిజ్ఞానవాన్ భవతి. యహ ఎవడైతే, తు అంటే ది కంటిన్యూషన్, తు యా కంటిన్యూడ్ యాజ్ యహ ఎవడైతే అవిజ్ఞానవాన్ భవతి అంటే ఊరికే మెదడుని పనికిరాని వాడితో నింపేసుకుని అదే జ్ఞానం అనుకుని విర్రవీగే ఒక పండిత మన్యుడైనా అయి ఉండొచ్చు, వాడు జ్ఞానే అనుకుంటాడు వాడు. కానీ జ్ఞానము సత్యం జ్ఞానం అనంతం ఒకటి కాదు, నాలెడ్జ్ది. తర్వాత ఇంకొకటి అసలు ఏమీ విషయాలు పట్టించుకోడు, 24 గంటలు వాడు భోగాలు వాడటం, వాడు పూర్తి
అజ్ఞాని అంధకారంలో ఉన్నవాడు. అటువంటి వాడు అవిజ్ఞానవాన్ భవతి. ఎవరైతే అవిజ్ఞానవాన్ అవుతాడో విజ్ఞానము లేకుండా ఉంటాడు. వీడికి తెలివితేటలు లేవు. తెలివితేటలు అంటే విజ్డమ్. ఓకే, ఎక్కడికి పోయాయి తెలివితేటలు? దొంగలు ఎత్తుకుపోయారు. ఓ, నేను పోవాలంటే ఎవరు ఎత్తుకుపోవాలి కదా, మరి ఎత్తుకుపోయారు. ఎవరు ఎత్తుకుపోయారు? ఆ దొంగలు రాగద్వేషములు, అహంకారము, మమకారము, ద్వంద్వములు అనే దొంగలు. ఆరుగురు దొంగలు వాళ్ళ అసిస్టెంట్లో 20 మంది అందరూ కలిసి వీడిని పట్టుకుపోయారు. ఎక్కడికి పట్టుకుపోయారు? ఇప్పుడు బుద్ధిని పట్టుకుపోయారు. పట్టుకుపోతే మిగిలింది ఏమిటి? చెత్త మిగిలింది. అందుకే అవిజ్ఞానవాన్. ఇంట్లో ఉన్న డబ్బు దశకం మంచివన్నీ పట్టుకుపోయారు, పనికిరాని చీపురు కట్ట ఇవన్నీ మిగిలిపోయాయి. అంచేత వీడు అవిజ్ఞానవాన్. పహరా హుషార్ అని ఒక కథ, కథగానే చూడండి. అయితే దీనిలో మంచి ఇది ఉన్నది. పిఠాపురం జమీందారీలో ఒక రాజుగారు, జమీందారు గారు, రాజుగారు ఉండేవారు. అక్కడ రోజు కూడా రాత్రిపూట డప్పు వేసి 1 గంటప్పుడు పహరా హుషార్, జాగ్రత్తగా ఉండండి, నిద్రపోకండి, సోమరులుగా ఉండకండి, అప్పుడప్పుడు లేచి చూసుకోండి, దొంగలు తిరుగుతున్నారు, మీ డబ్బు దశకం గట్రా పట్టుకుపోతారు అంటూ ఓ 2 సార్లు నైట్లో ఒక 12:30 ఆ ప్రాంతం 1 గంటకి మళ్ళీ 3 గంటలకి హెచ్చరించేవారు. కూర్కా వాళ్ళని మీరు కూడా తెలిసే ఉంటారు, వాళ్ళు విజిల్ వేస్తారు. అలాగే ఈ పహరా హుషారు తిరుగుతూ ఉండేవాట ఒక ఆయన. ఆయన పహరా హుషారు పనికి ఆయనకి ఏదో డబ్బు ఇచ్చేవారు రాజుగారు. అయితే ఆ పహరా హుషారు ఆయన ఒకరోజు ఆయనకి లీవ్ లేక ఆయన పై ఊరు వెళ్ళవలసి వచ్చి కొడుకుని, ఒరే నాయన నువ్వు పహరా హుషార్ అని నేను రాత్రిపూట చెప్తూ ఈ మాటలు చెప్పు, దొంగలు ఉన్నారని జాగ్రత్తగా ఉండమని వాడికి చెప్పాడు. కొడుకు కొంచెం విజ్ఞానవంతుడు. వాడేం చేశాడు? పహరా హుషార్, అహంకారము, మమకారము, రా కామము, క్రోధము, మాత్సర్యము అనే 6 వర్గాలు, రకరకములైన ద్వంద్వములు, ఇవన్నీ కూడా దొంగలు ఉన్నారు, జాగ్రత్త, అవి నీ బుద్ధిని ఎగి అపహరించి పట్టుకుపోతాయి అంటూ వాడు రోజు 2 మార్లు చెప్తే 4 మార్లు గంటకు మారు వాయించి చెప్పాట డప్పు వాయించి. అప్పుడు రాజుగారు కూడా ఈ పహరాగుషారు వాడి మాటలు, ఆయన నిద్రలోంచి లేచి ఏమిటి ఇలా చెప్తున్నాడు వీడు, రోజు ఇలా చెప్పడుగా అంటూ మన్నాడు మంత్రి గారి చేత కబురు పెట్టి వాడిని పిలిపించారు. పహరాగుషారు ఆయన రమ్మను అంటే ఆయన వచ్చాడు. వచ్చి, ఏమయ్యా నిన్న నువ్వు పహరా వేశావా? వేశానండి. అబద్ధం చెప్పకు, తల తీసేస్తా, జాగ్రత్త. నిజం చెప్పండి. లేదు బాబు, నేను ఇలా ఊరు వెళ్ళవలసి వచ్చింది, కానీ డ్యూటీ మానలేదు, నా కొడుకును వేయమన్నాను, వాడు ఈ విధంగా చెప్పానని నాకు చెప్పాడు, తప్పు అయిపోయింది, వాడిని మీ ముందుకు తీసుకొస్తాను, తగిన శిక్ష వేయుండు అని చెప్పారు. రాజుగారు, ఆ కొడుకును తీసుకురా అన్నాడు. వాడు వచ్చాడు. వాడికి ఘన సత్కారము చేసి తిరిగి రాజుగారు నిజమైన దొంగలు ఎవరో చూపించినందుకు రాజుగారు ప్రజలకు కూడా నిజమైన దొంగలు ఎవరండి? అహంకారము, మమకారము, ద్వంద్వాలు, రాగము, ద్వేషము, నేను, నాది, ఇవి ఈయన గారి బుద్ధిని అపహరించినవి, దొంగతనం చేసేసాయి. అంచేత వీడు అవిజ్ఞానవాన్ అయిపోయాడు. కృష్ణ కర్ణామృతంలో కూడా ఇదే ఒక శ్లోకం ఉంటుంది. బిల్వమంగళులు రాదు మాయాతపంథ పది భీమరత్య దిగంబర కోపి కమాల నీల నితంబదకృష్య విన్యస్య ధూత సమాకర్షతి చిత్తవితం. భీమా నది పక్కనున్న చిన్న మార్గంలో రోడ్లో మట్టుకు పోకుమీ, అక్కడొక తుమ్మమూర్తుల నల్లటి బూచాడు ఉన్నాడు. ఆ బూచాడు తన తొడల పెర్రల మీద 2 చేతులు పెట్టుకుని ధైర్యంగా నిలబడి దిగంబరుడుగా ఉండి మీ తాలూకా చిత్తమును అపహరిస్తాడు అని రాశారు. అక్కడ ఏమిటి పాజిటివ్గా రాశారు? భగవంత్ ధ్యానంలో ఉంటే పనికి మాలిన చిత్తంలో ఉన్నటువంటి అలజడులన్నీ ఆయన అపహరించి దాంతుణ్ణి చేసి విజ్ఞానవంతుణ్ణి చేస్తాడు అంటూ ఆ శ్లోకం చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణకు జస్ట్ రివర్స్ శ్లోకం అంటే 8వ శ్లోకాన్ని సరిపోతుంది. బుద్ధిని ఎవరికి అప్పచెప్పాలి? బుద్ధిని అప్పచెప్పడానికి, మరి బుద్ధి దొంగలకు అప్పు చెప్పకూడదు కదా, మరి ఎవరికి అప్పు చెప్పాలి? 3 ఉన్నారు లీడర్స్, వాళ్లకు అప్పచెప్పాలి. ఒకడెవరు? ఆచార్యుడు.
రెండవారెవరు? రెండవవారెవరు? శాస్త్రము. మూడవది ఎవరు? ఈశ్వరుడు. ఆచార్యుడు అంటే శ్రవణము, శాస్త్రము అంటే మననము, ఈశ్వర ధ్యానము, ఈశ్వరుడు అంటే నిధిధ్యాస. బుద్ధిని శ్రవణ మనన నిధిధ్యాసలకు, ఆచార్యునకు, శాస్త్రమునకు, ఈశ్వరునకు అప్పజెప్పిన వారి బుద్ధి దొంగలకు దొంగలపాలు పోదు, ఉపయోగమవుతుంది. ఇటువంటి సాధనలు అంటే ఏంటి? ఆచార్యుడు లేనివాడు శాస్త్రాన్ని ఆకలింపు చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోనివాడు, అదే మననము కదా. నిధిధ్యాసలో తానే బ్రహ్మమని తెలియని వాడు బుద్ధి సాధన లేక నిరుపయోగమైన బుద్ధి అయి దొంగలకు అప్పజెప్పబడిన బుద్ధి వలె ఉంటాడు. దీని పేరే అవిజ్ఞానవాన్ అని ఒక్క మాటలో ఇక్కడ చెప్పింది. నేనేం చెప్తున్నారు గురువుగారు? ఎస్టు అవిజ్ఞానవాన్ భవతి. విజ్ఞాన జ్ఞానాలు అయిపోయి కదా, అందుకని ఇది. వాడేంటవుతాట? అమనస్క అంటే మనస్సు లేనివాడు. మనస్క అంటే మనస్సు ఉన్నవాడు, అమనస్క అంటే మనస్సు లేనివాడు. అదేమిటండి మనస్సు లేకపోవడం? ఏమిటండి అంటే ఏమిటనమాట, మనస్సు లేనివాడు అంటే మధ్యమ పద లోప సమాసం. ఏం సమాసం అది? మధ్యమ పద లోప సమాసము. మనస్సు నిగ్రహము లేనివాడు అని ఆ నిగ్రహము లోపించింది. ఎందుకంటే అమనస్క అనే పదంలోనే నిగ్రహం లేదనేది ఇమిడి ఉన్నది లోపల. అమనస్క ఆయనకు ఆలోచించే తలకాయ లేదు. అంటే ఆయన తలకాయ లేదండి అంట. అంటే ఏంటనమాట, మెడ మీద తలలేదని అర్థం. అంటే ఆలోచించే శక్తి తలకాయ లేదు అని అర్థం కదా. అక్కడ ఆలోచించిన ఆలోచించే అనే పదము లోపించింది కదా. అలాగే ఇక్కడ కూడా మనస్సు నిగ్రహము లేదు అని చెప్పడానికి మనస్సు లేనివాడు అని రాశారు. అదే అమనస్క. అంటే గురువుగారు వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అప్రగృహీత మనస్క అంటే నిగ్రహము. ప్రగృహీతం అంటే నిగ్రహము. నిగ్రహము లేని మనస్సు కలవాడు, మనస్సు లేనివాడు, మనస్సునకు నిగ్రహము లేనివాడు. ఆ నిగ్రహము లేనివాడు మనస్సునకు అని చెప్పడానికి మధ్యమ పదలోప సమాసము అంటారు. అటువంటిది చాలా చక్కగా బ్రీఫ్ గా ఇక్కడ వాడారు, చాలా పోయిటిక్ గా. అమనస్క అప్రగృహీత మనస్క సహా అటువంటి వాడు తత్ దాని వలననే ఏవ తత ఏవ ఆ కారణము వలననే మనస్సు ఏ విధముగా అప్రగృహీత మనస్క అంటే పట్టు తప్పిన వశము తప్పిన మనస్సు కలవాడగుట వలన అశుచి సదైవ ఎప్పుడు సదా ఏవ అశుచి సదైవ. ఏంటండి అశుచి? అశుచి అంటే మైల పడిన వాడు. మైల మడి అనేవి మనకి కన్వెన్షనల్ గా మనము వాడుక భాషలో వాడే మైల కాదు ఇక్కడ చెప్పేది. ఎవరో 1000 కిలోమీటర్ల అవతల చనిపోయారు మనకు దగ్గర బంధువు, ఇక్కడ నేను మైల పట్టాలి, అది అంధవిశ్వాసమా నిజమైనటువంటి ఆలోచన? ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. మనకి ఈయన రామకృష్ణుడు అనేవారు, మైల మనసుకు శరీరానికి కానీ ఈ విధమైనటువంటి ఎవరో చనిపోతే ఇక్కడొచ్చే మైలను మైల అనము అంటూ చెప్పేవారు. అశుచి మైల పడినవారు. ఈ అశుచి రెండు రకాలు, శరీరము అశుచి, మానసిక అశుచి. శరీరం ఎందుకు స్వచ్ఛముగా ఉండాలి? శరీరము స్వచ్ఛముగా శుద్ధముగా ఉంటేనే మనసు దాంట్లో చక్కగా ఉండగలదు. దీనికి ఏం చేయాలి మరి? ఈ మైల పోవడానికి దినము స్నానము, దానికి ఏదో మంచి సోపు, మీ ఇష్టం వచ్చిన బ్రాండ్ యాంటీసెప్టిక్ సోపు వాడుకోవడం, అప్పుడు శరీర మాలిన్యం పోగొట్టచ్చు. అది పెద్ద కష్టం కాదు. 2 సార్లు స్నానం కూడా చేసేయచ్చు, అప్పుడు కొంతవరకు మలినాన్ని అవాయిడ్ చేయొచ్చు. కానీ మనసు మాలిన్యమును కడుగును కడిగేది చాలా కష్టము. అశుచి విజన్ ఆఫ్ కర్మయోగ అనే పుస్తకంలో ఈ మనసు మాలిన్యాన్ని ఎలా ప్రక్షాళన చేయాలి అనే విషయం స్వామి తత్వవిదానంద గారు ఆవిష్కరించిన పుస్తకం, చదివితే బాగుంటుంది.
కోరేదంతా వీడు ఏమిటండి కోరుతున్నాడు? మనం కోరుకునేది అందరూ ఏమిటండి? ఆనందము, శాంతి, సుఖము, ఆరోగ్యము, ఆయుష్ ప్రమాణము, ఇవన్నీ మనం కోరుకుంటున్నాం. కోరికలు బాగానే ఉన్నాయి, పనులు ఏం చేస్తున్నామండి? పై వాటికి భంగపరిచేదిగా ఆనందం లేకుండా ఉండే ఆలోచనలు, అశాంతి, అసుఖము, అనారోగ్యము, అల్పాయుషు ప్రాప్తించే పనులను చేస్తున్నాము. ఇటువంటి వాడు విజ్ఞానవంతుడా అవిజ్ఞానవంతుడా? విజ్ఞానవంతుడైతే ఆనందం, సుఖం, శాంతి, ఆరోగ్యం, ఆయుష్, సుఖము, శాంతి, ఆనందం నా నొసటన వ్రాయుట మరచాడు అని దేవుణ్ణి తిట్టడం కాదు కావాల్సింది. సుఖము, శాంతి, ఆనందం మనమే కల్పించుకోవాలి. మన తాలూకా ప్రవర్తనలు, మన వాచిక, కాయిక, తరువాత ఆలోచన, మనస్సు సంబంధమైన మూడు రకముల త్రికరణముల వలననే ఈ ఆనందము, శాంతి, సుఖము, ఆరోగ్యము, ఆయుష్ భంగపడతాయి. పండితులు కూడా అలా జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఈ అశాంతిలో ఆనందం లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆయుష్ లేకుండా, విజ్ఞానం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళు పుస్తకాలు చదివారు కానీ జీవితం అనే పుస్తకాన్ని, జీవాత్మ అనే పుస్తకంలో ఆత్మ అనే దాన్ని వాళ్ళు చదవలేదు అని అర్థం. అర్థం కాకుండా తెలియకుండా పారాయణ చేస్తే అది కర్మ అవుతుంది, అజ్ఞానం అనుకుంటుంది. జ్ఞానం అంటే అర్థం తెలిసింది కానీ ఆచరించను. నాకు ఏది ధర్మమో, ఏ ధర్మమో, అధర్మమో బాగా తెలుసు, నువ్వెందుకు నాకు బోధిస్తావు అన్నాడు దుర్యోధనుడు. కానీ నేను చెయ్యను అన్నాడు. అంటే వాడు జ్ఞానం ఉంది, దుష్టుడయ్యాడు, అవిజ్ఞానవానయ్యాడు. మన పండితుడో అనుకుంటే పరమాత్మ నెరుగవు అంటూ పాడుకున్నాం కదా రావణాసురుడి గురించి. అది విజ్ఞానం అంటే ఏమిటి? వీడికి పెద్ద పాండిత్య జ్ఞానం లేదు కానీ అనుభవ జ్ఞానం చక్కగా ఉన్నది. అటువంటి అశుచిహి మైలపడుట, ఇక్కడ మైలపడటంలో దయానంద వారు అంటారు, అశుచేహి భావ ఆశౌచం అశౌచం, అంటే భావశుద్ధి లేకపోవడమే అశుచి అంటూ చెప్తున్నారు. భావశుద్ధి అంటే అంతఃశుద్ధి, మనశ్శుద్ధి. అంతేనా, నాకు మైల అలా రాదు. ఎలాగా 1000 కిలోమీటర్లలోనో అమెరికాలోనో మన రిలేషన్ పోయారు, మనకి ఇక్కడ మైల వస్తుందా? రాదు. భావనలు అశుచిగా ఉంటే వెంటనే సదా అశుచి, ఎప్పుడు అశుచిగానే ఉంటాను. దేవుళ్ళన్ని మైల పడిపోయాయండి. దేవుణ్ణి కూర్చొని ఓ రోజంతా కార్యక్రమం పెట్టుకొని దేవుణ్ణి మనము మైల నుంచి తప్పించడానికి ఆ విగ్రహాలను తోముతాం. తోమడం మంచిదే, విగ్రహాలు తోమితే తలతల మెరుస్తాయి. కానీ ఆ విగ్రహాలు దేవుడు కాదు, విగ్రహాలు ప్రతీకలు అని తెలుసుకోవడము, విజ్ఞానము కలగడము చాలా ఆవశ్యకము. ఆవకాయ కొండలు మైలు పడిపోయేయండి. ఆవకాయ కొండలకి మైలు ఏమిటండి? అర్థం లేకుండా శరీరం ఎలా మైలు పడుతుందండి? మరి అంటే వాడి మురికిగా ఉన్నా, తూన ఉండకపోయినా, లైఫ్ బాయ్ సోప్తోనో డెట్టాల్తోనో కడుక్కున్నా, అధర్మములను శరీరముతో ఆచరిస్తూ, నోటితో పలుకుతూ, ఇంద్రియాలతో అధర్మ విషయాలను అనుభవిస్తూ, శరీరంతో కాలక్షేపం చేసేవాడు మైలపడిన శరీరము గలవాడు. మనసుకు మైల ఏమిటండి? రెండు రకములు. ఒకటి విక్షేపము. విక్షేపం అంటే ఆందోళనలు, అలజడి, చంచలనము, అదొకటి. రెండవది ఏమిటండి? కషాయ దోషము అంటారు. ఒకటి విక్షేప దోషము, ఒకటి కషాయ దోషము. నిర్మలము, నిశ్చలము అని చెప్పుకున్నాం కదా, ఆ చలించేది విక్షేపము, మలినము కషాయము. నిష్కషాయంగా ఉండాలంటారు. ఎవరిది కషాయం అనే మాట? గౌడపాదుల వారిది. మనకు గౌడపాద మాండూక్య కారిక రాసిన గౌడపాదుల వారు రాగద్వేష కాలుష్యములే కషాయము అంటూ మాండూక్యంలో రాస్తారు. రాగద్వేషములను, ద్వంద్వములు, అరిషడ్వర్గములు అవే కషాయము. విక్షేపము, చలనము, అలజడి, ఆందోళన, ఏదో అయిపోతుందనే భయము, అది విక్షేపం. కాలుష్యం, కషాయం ఏమిటండి? ద్వంద్వములు, రాగద్వేషము, అహంకార మమకారాలు, ఇవి మైలలు మనసుకు. శరీరం అశుచి అంటే ఏమిటో చెప్పుకున్నాం, మైల మనసుకు మైల అంటే ఏమిటో చెప్పుకున్నాము. ఒక ఆయనకు కర్మ వలన, ఉపాసన వలన సిద్ధి కలిగింది,
ఆ సిద్ధి వలన అందరికి ఆయన సిద్ధిని ప్రసాదించడానికి డబ్బులు పుచ్చుకుంటున్నారు. దీనిని కొయ్యరా కోతలు అంటే మా ఊర్లో గోలకొండ మిరియాలు తాటికాయలంతో ఉన్నాయి అన్నట్టు ఒక ఆయన. అలా ఉన్నది అది మనోకాలుష్యం అనబడుతుంది. సిద్ధులు ఎక్కడా ఉండవు. ఇవన్నీ కాలుష్యానికి మనస్సుకు సంబంధించిన కాలుష్యములకు ప్రమాణం. ఒకటేమిటి విక్షేపము, రెండవది ఏమిటి కషాయ దోషము. ఎవరు చెప్పారు? గౌడపాదులు చెప్పారు. సిద్ధులు ఇలాంటివన్నీ ఏమిటి మిరకిల్స్, ఇవన్నీ కాలుష్యములు మనఃకాలుష్యములు. సమాధౌ ఉపసర్గ విత్తానే సిద్ధయః పతంజలి రాశారు. ఈ కోతలు కొయ్యడాను సిద్ధుల గురించి ఎవరు చెప్పారండి? సమాధౌ ఉపసర్గాహ యుత్థానే సిద్ధయః. యోగ సూత్రాలలో సిద్ధి అంటే ఏమిటి? సమాధిలో ఉంటూ ఉపసర్గముల నుండి విత్థానమైన వాడు సిద్ధుడు. సిద్ధులు చెప్తాననే వాని మనసు, సిద్ధుల కోసం వెంటబడే వాని మనసు రెండూ కూడా కాలుష్యమును చెందినవే. ఓకే, చాలా బాగా చెప్పుకున్నాం. దేని గురించి? విజ్ఞానమా అని చెప్పుకున్నాము. అమనస్క అంటే చెప్పుకున్నాం. అశుచి మలినమైన వాడు అంటే మైలపడిన వాడు. శారీర మాలిన్యం, మానసిక మాలిన్యం, విక్షేపములు, రాగద్వేషములనే కాలుష్యము, సిద్ధి మొదలైన వాటి వెనకాల ప్రాక్టీస్ అండ్ ఎక్స్పెక్టేషన్ కలిగిన వాళ్ళు, ఇవన్నీ కూడా కషాయమైన మనసు మైలపడిన మనసు గలవారు. అలాంటి వాళ్ళు ఏమిటవుతారండి? విజ్ఞానం అంటే ఏమిటి? పురుషార్థ వివేకం, ది ఫ్యాసెట్ ఆఫ్ వివేక. దెర్ ఆర్ ఫోర్ ఫేసెస్, త్రీ ఆఫ్ దెమ్ ఆర్ డార్క్ ఫేసెస్, ఓన్లీ వన్ ఫేస్ ఈస్ ద బ్రైట్ సైడ్, అండ్ దట్ ఫేస్ ఈస్ ద పురుషార్థ వివేక ఆర్ మోక్షమే పురుషార్థము. ఇంకో ఆయన ఉంటాడు పొద్దున్న లేచి గల్లా పెట్టికి ధూపము, ఆ 10 అగరవత్తులు గల్లా పెట్ట లోపల పెట్టి మూత పోసేస్తాడు, ఆ పొగ అంతా అక్కడ పట్టాలి. సాంబ్రాణి ఆ గల్లా పెట్టికి కూర్చునే సీటుకి బాగా పొగ పెడతాడు. ఎందుకు? అక్కడ ఒక దేవత గలదు లక్ష్మి అని. ఆమెకి ఈ బాగా ఈ ధూపము పెట్టి సాంబ్రాణి వేస్తే ఆమె ఈయనకు భోగభాగ్యములను ఇచ్చి గల్లా పెట్టి సాయంత్రానికి నింపుతుంది. అంటే ఏమిటది? కషాయమైన మనసు, అది జ్ఞానము. ఇంకో ఆయన ఉంటాడు, నేను పుణ్యాలు బాగా చేస్తున్నానండి, వ్రతాలు గట్రా చేసి చక్కగా నేను పుణ్యమును మూట కట్టి ఈ మూటతో స్వర్గమునకు పోయి అదృష్ట ఫలము అనుభవించదను. అది ఒక ఆయన 3 స్నానం చేసి గంగా నదిలో బయటకు వచ్చాడు. అక్కడ ఒక ఆయన కనబడి, అయ్యా 3 చేశారు కానీ నేను ఒక నక్షింతలు ఇస్తాను, అయితే 1,000 అవుతుంది. అక్షింతలు మంత్రాక్షతలు ఇవి తల మీద వేసుకుని మరొక 3 మునిగారంటే మరి మీ పుణ్యం రెట్టింపు అయిపోతుంది. ఏం చెప్పాడు? చెప్పిన వాడు ఎంత అభిజ్ఞానం. ఆయన మళ్ళీ అక్షింతలు వేసుకుని ఆయనకు 1,000 సమర్పించుకుని సమర్పయామి అని మంత్రం చదువుకుని 3 మళ్ళీ మునిగి వచ్చాడు. దీన్ని ఏమిటంటారు? కషాయము అంటారు. అది కూడా అవిజ్ఞానమే. మరి ఆత్మస్వరూపం అనే మోక్షాన్ని కోరుకోవడమే పురుషార్థము, అదే వివేకము. ఇటువంటి అవివేకి అమనస్కుడు అశుచి పరమ పదమును పొందే ప్రసక్తియే లేదు. నసత్పదమాప్నోతి సహ అటువంటి వాడు. సహ ఎందుకు వచ్చిందండి? ముందు యహ అని మొదలెట్టేది ఎస్తులోని యహ అవిజ్ఞానవాన్ అమనస్క అశుచి సహ అతడు తత్పదం. ఇంతకు ముందు చెప్పిన అక్షరం పరమం పదం, విష్ణోః పదం అన్నాము కదా, శాశ్వతమైన పదము, దానిని నా ఆప్నోతి పొందడానికి ప్రసక్తియే లేదు, పొందే ప్రసక్తే లేదు. నా కేవలం తన్ను ఆప్నోతి ఏమిటంటున్నారండి? తత్ సహ న స రథి, అటువంటి రథి అంటే ఎవడండి ఫలం పొందని వాడు? సారథి గారు కాదు అందులో కూర్చున్న రథస్వామి. తత్ పూర్వోక్త అక్షరం యత్ పరం పదం ఆప్నోతి నా, హీ విల్ నాట్ గెట్ ఇట్. ఎందుకు? తేన సారథినా, ఇటువంటి బుద్ధి పెట్టుకుని. ఇటువంటి బుద్ధితో ఉన్నవాడు సరథి. ఆ రథ యజమాని ఉన్నాడుగా ఆయన. పూర్వోక్త చెప్పిన ముందు చెప్పినటువంటి అక్షరం యత్ పరమం పదం అన్నామో దానిని నా ఆప్నోతి పొందడు. సరే పొందబోయా, పొందపోతే పోయా, పోని అలా నార్మల్గా ఉంటాడు అన్నో. నా కేవలం తన్ ఆప్నోతి, తన్న తత్ ప్లస్ నా తన్ ఆప్నోతి,
ఆ పదాన్ని పొందకపోవడమే కాదండి, పొందకపోవడం ఒక భాగం, పొందకపోవడమే కాదండి, పొందకపోవడము కాదు, రెండు నాలుగు ఉన్నాయిగా, ఇదొకన్నా ఇదొకన్నా. ఆ పదాన్ని పొందకపోవడమే కాదండి, కుళ్ళుకాలుగా పడిపోతాడండి, అది మెయిన్ బాధ. సంసారంతో జన్మ మరణ లక్షణం అధిగచ్చతి, సంసారం అనే జన్మ మరణ లక్షణమైన దానిని చక్కగా పొందేస్తాడు, అధిగచ్చతి, ఎక్కి కూర్చుంటాడు, బాగా పొందుతాడు. ఈ రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఒకటి నదమాప్నోతి, అంతేకాదు నా కేవలం తన్నాప్నోతి, అది పొందపోవడమే కాదండి వీడి బాధ, మోక్షం పొందకపోయా మళ్ళీ పోనీ ఏదో సంసారం లేకుండా ఉంటే పర్వాలేదుగా. సంసారంతో జనన మరణ లక్షణం జన్మ మరణ లక్షణం అధిగచ్చతి, సంసారం చ అధిగచ్చతి అంటూ చెప్పారు. ఆహార శుద్ధి సత్వశుద్ధి అన్నారు మన దయానంద సరస్వతి గారు. ఆహార శుద్ధియే అంతఃకరణ శుద్ధి. అది గిన్నెలకు ఏమైతే ఏం చేస్తాం, విమ్ పెట్టి తోముతాం, అదే గొడ్డలు అయితే సర్ఫేస్ ఉతుకుతాం, శరీరానికి అయితే సోప్ పెట్టి కడుగుతాం. మరి శరీరానికి ఇంకొక ముఖ్యమైన శుద్ధి ఏమిటి, ఆహార శుద్ధి, దాని క్లీనింగ్ ఫ్లూయిడ్ అన్నమాట. ఇల్లు క్లీన్ చేయాలంటే క్లీనింగ్ ఫ్లూయిడ్ ఫినాయిల్ ఏదో ఏదో వేస్తారు. అవన్నీ ఆహార శుద్ధి పాత్ర శుద్ధి అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినరవేమ. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా. క్లీన్గా పాత్ర కూడా క్లీన్గా ఉండాలి. పాత్ర అంటే ఏదండి, ఈ శరీరం. శరీరం అంటే ఏమిటండి, ఈ పైన ఉన్న శరీరము, లోపల ఉన్న మనస్సు. రాజతామసములు లేని మనస్సే శుద్ధమైన మనస్సు. రాజతామసముల నుంచి అహంకారాలు వస్తాయి, ఇది గీతావాక్యము కదా, నాకు చెప్పారు కదా. కర్మశుద్ధి అంటే ఏంటన్నమాట, కర్మశుద్ధి వలన మోటివేషన్ వస్తుంది. కామన అంటే కాలుష్యం, కామ్య కర్మల త్యాగమే కర్మశుద్ధి. అక్కడ చెప్తారు యజ్ఞేన దానేన తపస అనాశకేన తమ్ బ్రాహ్మణ వివిధిషంతి. ఉపనిషత్యంతరే శృత్యంతరే ఇంకొక శృతిలో ఈ విధముగా ముండకంలో చెప్పబడుతుంది, యజ్ఞేన దానేన తపస అనాశకేన తమ్ బ్రహ్మణ వివిధిషంతి. యజ్ఞము దానము తపస ఎలా ఉండాలట, ఈ మూడును అనాశకేన చెడగొట్టకుండా ఉండాలి. దేనిని చెడగొట్టకుండా ఉండాలి, శరీరాన్ని మనస్సుని బుద్ధిని చెడగొట్టకుండా అనాశకేన. అలా ఉన్నప్పుడే తమ్ వారు బ్రాహ్మణ వివిధిషంతి, బ్రాహ్మను తెలిసిన వారు అవుతారు. అనాశకేన యజ్ఞేన దానేన తపస బ్రాహ్మణ వివిధిషంతి తమ్. అంటే శరీరాన్ని చెడగొట్టే పనులు ఏమిటేమిటి, ఇందాక చెప్పుకున్నాం, భోగములలో రమించడము, ధర్మాచరణ లేకుండా ఉండడము, నోటికి తోచినట్లు మాట్లాడడము శరీరము మైలపడడానికి కారణం. మనస్సు మైలపడడానికి కారణం ఏమిటి, ఆందోళన విక్షేపము, దట్ ఈస్ కాల్డ్ చలనము, చంచలము, మనో చంచలము, నిశ్చలత లేకపోవడం. కషాయము రాగద్వేషాదులు రిషడ్ వర్గాలు కషాయము. కర్మల ఉపాసనల వలన సిద్ధులు కలిగాయి, సిద్ధులు పొందుతాము అనడం కూడా మనస్సు కాలుష్యము. భావశుద్ధి అంటే భావశుద్ధి కావాలి అంటూ చెప్తున్నారు. సంకల్పం పవిత్రంగా ఉండాలి వాళ్ళకు, అంతేకాని మన సంకల్పంలో కూడా ఎవరిని వాడు పాపండి, పాపి చిరాయువు అనకూడదు. 90 ఏళ్ళు ఒక ఆయన ఉన్నారు, ఆయన వాడు 90 ఏళ్ళు బతికారండి ఆయన అంటే పాపి చిరాయువు అని ఒక దుష్టపు మాట అనకూడదు. భావశుద్ధి లేకుండా ఉండాలి. ఒక ఆయన చనిపోయాడు 40 ఏళ్లకు, పోయిందిలే చనిపోయింది అలా అనకూడదు, ఎందుకంటే అది వాక్శుద్ధి లేదు. విచార శుద్ధి ఆలోచన క్లీన్గా డెసిసివ్గా ఉండాలి. రేపు పిల్లి అడ్డం వచ్చిందండి, అయితే నా పని అంతే సంగతులండి, నా పని పాడవడానికి కారణం పొద్దున్న నల్ల పిల్లి మొహం చూశా, అది విచార శుద్ధి లేకపోవడం. ఒక ఆమె పాపము వైధవ్యం ప్రాప్తించింది, ఆమె ఎదురుగా వచ్చింది, అదిగో ఆ వైధవ్యం ఆవిడ్ని చూశాను పొద్దున్న,
అందువలననే నా పని పాడైంది అంటే విచార శుద్ధి కొరవడినది. ఇతరులలో పవిత్రత అపవిత్రత అనేటటువంటి అంటగట్టడము విచార శుద్ధి లేకపోవడం, మృదులమైన స్వభావము సరళమైన స్వభావము కలిగి ఉండడమే విచార శుద్ధి. ఇంతసేపు చెప్పేశారండి, మరి ఇంకో మంత్రం ఏం చెప్పరా? అదేమీ లేదండి, దీనికి జస్ట్ కాన్వర్సే కదండి. అంతేత అది చెప్పించుకుందాము. ఇక్కడ ఏంటన్నారు, నా కేవలం తత్ నా ఆప్నోతి, అది పొందకపోవడమే కాదురా ప్రాబ్లము, సంసారంతో జన్మ మరణ లక్షణం అధిగచ్చతి. నువ్వు సంసారంలో పడిపోతావురా శిష్య ఓ సౌమ్య అంటూ ఆయన బోధించారు శంకరు. సరే ఇక నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాం. ఏం చేస్తాం ఆ శ్లోకంలో, యస్తు యహతు విజ్ఞానవాన్ భవతి సమనస్క సదా శుచిహి సు తత్పదం ఆప్నోతి. యస్మాత్ దేని నుండి భూయో తిరిగి నా జాయతే పుట్టడు. దీనికి ఆపోజిట్ ఏమిటి, ఎవరైతే యహతు విజ్ఞానవాన్ భవతి, విజ్ఞానవంతుడైన సారథి చేత తోలబడినటువంటి రథస్వామిలా సమనస్కుడు, ఇందాకలవన్నీ లేకపోవడమే సమనస్కుడు. శుచిహి అంటే ఇందాక చెప్పుకున్న అశుచి లేకుండా ఉండడమే శుచిహి. సహా ఆయన తూ కాన్ బట్ హీ విల్ తత్ పదం, తట్ అక్షరం పదం ఆప్నోతి పొందుతాడు. ఏమిటా పదము, ఎటువంటి పదము, యస్మాత్ దేని నుండి భూయో మరల నజాయతే పుట్టడు. వాడు సంసారం అధిగచ్చతి, వీడు సంసారము నుండి ఆ పదము నుండి పరమ పదము నుండి జారిపోకుండా చక్కగా అక్కడే ఉంటాడు. పరమపద సోపాన పఠనం, పఠము పఠనం కాదు పరమపద సోపాన పఠము అంటూ వైకుంఠపాళి అని ఆడతాం. మీదన విష్ణులోకం సెంటర్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే నిచ్చెనలు ఎక్కాలి. పాము నోట్లో పెడితే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, పెద్ద పాము నోట్లో పెడితే స్క్వేర్ వన్కి వచ్చిస్తారు. పాములు ఏమిటండి అక్కడ, రాగద్వేషములు అహంకార మమకారాలు ద్వంద్వాలు సిద్ధులు ఇలాంటి మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు అశుచి అయిన మనసు విజ్ఞానం లేనటువంటి బుద్ధి పాములు. అవి చిన్న పెద్ద ఉంటాయి, ఆ పాముల్లో మళ్ళీ కిందకి దిగజారుతూ ఉంటాడు, మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మళ్ళీ దిగజారుతూ ఉంటాడు. అక్కడ నిచ్చెనలు ఏమిటండి, విజ్ఞానవాన్ తరువాత సమనస్క సదాశుచి, అవి నిచ్చెనలు. అన్నిటికన్నా పెద్ద నిచ్చెన ఏమిటండి, విజ్ఞానవాన్. విజ్ఞానం ఉంటే సమనస్కుడు, సమనస్కుడు ఉంటే చిన్న నిచ్చెనలు కూడా వాడితే రెడీగా ఉంటాయి. అవన్నీ ఎక్కేసి తత్పదం, ఆ విష్ణు పదమును అంటే మళ్ళీ పైలట్ విమానాలు, కో పైలట్ తుకారాం గారి భార్య రాలేదు ఇలాంటి కథ కాదు. అంటే అటువంటి అచ్యుతి లేని స్థానమును అంటే జారిపోని స్థానమును, ఫెయిల్యూర్ లేనటువంటి కుంఠము లేనటువంటిది వైకుంఠం, వికుంఠం. అటువంటి వైకుంఠ స్థానాన్ని సర్వ వ్యాపకుడు విష్ణువు, సర్వవ్యాపక విష్ణు భావాన్ని సర్వాత్మ భావాన్ని పొందుతాడు. ఎస్తు ఎవడైతే ద్వితీయో, రెండవవాడు ఎవడండి రెండవవాడు, ఏడవ శ్లోకం దానికి చెప్పిన దానికి భిన్నముగా ఉన్నవాడు ఎవరు, వీరు విజ్ఞానవాన్ భవతి, విజ్ఞానవత్ సారథిర్ ఉపేత, అంటే విజ్ఞానవంతుడైనటువంటి సారథిని పొంది ఆయన ద్వారా ఉన్న రథి అంటే రథికుడైన స్వామి ఆయన పేరే విద్వాన్ ఇత్యేతత్ అని అర్థము. విజ్ఞానవాన్ అంటే బుద్ధి మోక్షాన్ని పొందుతుందండి, వాడి బుద్ధి సంసారాన్ని పొందుతుందండి అని చెప్పకూడదు, ఎందుకంటే ఫోకస్ బుద్ధిలా కనబడుతుంది. దీనిని అజహల్ లక్షణము అంటారు, అదేమిటో కొంచెం సేపట్లో చూస్తాం. ఇక్కడ ఫోకస్ బుద్ధి మీద, ఈ నాలుగు శ్లోకాలలో సారథి మీద ఫోకస్ ఉన్నా కూడా సారథి అంటే బుద్ధి అని, అది విజ్ఞానవానని అవిజ్ఞానవానని ప్రకటించి చెప్పినప్పటికీ ఇటువంటి సారథిని పెట్టుకుని కూర్చున్న కారులో కూర్చున్న రథస్వామి, రథంలో కూర్చున్నటువంటి ఎవడున్నాడు జీవాత్మ గారు, ఆయన తాలూకా పాటలు గురించి చెప్తున్నారు. దీన్ని అజహ లక్షణము అంటారు. యుక్తమనాహ్ యుక్తమైన మనస్సు కలిగినవాడు, సమనస్కః అంటే లోపించని మనస్సు కలవాడు. ఇందాక వాడికి ఏమిటైంది, మనస్సు పోయింది, మనస్సు కొల్లగొట్టబడింది, ఎవరు కొల్లగొట్టారో చెప్పుకున్నారు. అటువంటి అమనస్కః అంటే ఏమిటి, మనస్సు
లేని నిగ్రహము లేనివాడు. సమనస్కః ప్రగృహీత మనః, చక్కగా పట్టులో ఉన్న మనసు గలవాడు. సహ తత ఏవ, దాని వలననే, ఆ సమనస్సు వలననే, సమనస్కత్వం వలననే సదా శుచిహి. ఏమిటి ఈ శుచి? దేహ ఇంద్రియ మనో బుద్ధులన్నీ కూడా శౌచంలో ఉన్నాయి. శౌచం ఆర్జవం అంటూ భగవంతుడు చెప్పిన లక్షణాలలో శుచి అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ శుచి అంటే పవిత్రత అని అర్థము, మా శుచః అంటే శోకించవద్దు అని అర్థం. రెండు అర్థాల్లో ఇక్కడ అర్థం వేరు, అక్కడ అర్థం వేరు. మా శుచః అటువంటి వాడు, నా శోచ అక్కడ నా శోచతి నా కాంక్షతి అంటే అక్కడ దుఃఖించడు కోరడు అని, ఇక్కడ శుచి అంటే పవిత్రత అని అర్థం. స తు అటువంటి వాడు, తత్ పదం ఆ పదమును, ఏ పదమును, అక్షర పదమును, అక్షర పరబ్రహ్మ పదమును లేక పరమ విష్ణు పదమును ఆప్నోతి. సత్యదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం విష్ణోః పదం అని ఉపనిషత్తులో చెప్పిన విష్ణు పదాన్ని ఆప్నోతి, పొందుతాడు. పొందిస్తే ఎంత అయిపోయిందా? పొందేసి మళ్ళీ వచ్చేస్తాడా? రాడు. రిటర్న్ లేని, రిటర్న్ టికెట్ లేని వీసా, రిటర్న్ అని పంపించడానికి చెప్తాడు కదా భగవద్గీతలో, యద్గత్వా న నివర్తంతే తత్తామ పరమం మమ. ఎక్కడికైతే వెళితే మళ్ళీ తిరిగి వచ్చే టికెట్ ఉండదో అదే నా స్థానము, అదే విష్ణు స్థానము. యద్గత్వా న నివర్తంతే తత్తామ పరమం మమ. ఏ పదమును, ఆప్తాత్ పదాత్, పొందిన పదము నుండి, పదాత్ ఆ పదము నుండి, ఆ స్థానము నుండి, అప్రచ్యుత సన్ ప్రచ్యుతి లేనివాడై. ప్రచ్యుత సన్ అంటే మళ్ళీ కిందకు జారిపోయిన వాడు. అప్రచ్యుత సన్, అప్రచ్యుత సన్ అంటే ప్రచ్యుతి, తిరిగి జారిపోవడము లేని వాడై. భూయ అంటే పునః, మరల నే సంసారే, సంసారము తిరిగి ఎస్తు. ద్వితీయో రెండవ రకమైనటువంటి వాడు విజ్ఞానవాన్ భవతి, ఎవడో కోటికి ఒకటి ఉంటాడు ఇటువంటి మార్గంలో వచ్చినవాడు. విజ్ఞానవత్ సారథి రూపేత, విజ్ఞానవంతుడైన సారథిని పట్టుకున్నవాడై, పట్టుకున్నవాడైనటువంటి రథి రథస్వామి వెళ్తాడు. వెళ్తారు రథస్వామికి ఫలితం. రథస్వామిలో ఎవరున్నారు? జీవుడు, ఆత్మ. మోక్షానికి వెళ్ళడం వెళ్ళకుండా ఉంటుంది, ఉండడం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆత్మయే మోక్షస్థానం, ఆత్మయే పరబ్రహ్మం. అప్పుడు ఎవడు వెళ్తాడు? జీవాత్మలో ఉన్న జీవుడు గాడు. తరంలోకైనా వెళ్తాడు, మోక్షంలోకైనా వెళ్తాడు. మోక్షంలోకి వెళితే ఏంటవుతాడు? ఆత్మ. అప్పుడు మళ్ళీ వాడు తిరిగి రాడు. సంసారంలోకి వెళితే మళ్ళీ మళ్ళీ జీవభావాన్ని పొందుతూ ఉంటాడు. రథి అంటే ఆ రథస్వామి, విద్వాన్. ఇక్కడ విజ్ఞానవాన్ కదా, అందువల్ల విద్వాన్. అటు ఇత్యేతత్, దానివల్ల ఏమిటొచ్చింది దానికి? యుక్త మనాహ్ అంటే సమన, యుక్తుడైన, యోగము, యోగముతో కూడిన. ఏమిటి యోగము? యోగ్యమైన మనస్సు. అంటే యుక్త మనాహ్ అంటే యోగ్యముగా ఉన్న మనస్సు. వెరీ కంపోజ్డ్ మైండ్, నాట్ షాటర్డ్. చలనము లేదు, విక్షేపము లేదు, రాగద్వేషములనే కషాయము లేదు. నిశ్చలము, నిర్మలము, కర్మభక్తి యోగాలతో ఉన్నవాడు సహా. అటువంటి వారు తత ఆ కారణము వలననే, స తత అనుంది కదా, సహ తత ఆయన ఆ కారణము వలననే సదా శుచి ఏవ, ఎప్పుడు సదా ఏవ శుచి, సదైవ శుచి, ఎప్పుడు శుచిగానే ఉంటాడు. అంటే మైల పడడు, అంటే స్నానం చేయకుండా ఆయన తలక మునిగిపోతుంది, అది కాదు అర్థం. అక్కడ ఏమిటనమాట, మైల పడడు అంటే శరీర ఇంద్రియ మనస్సులు బుద్ధులు అన్నీ కూడా ఈ వక్రమైన పనులు చేయకుండా భావనామంత్రకంగా భావనలో చాలా శుచిగా ఉంటాడు. నేను పొద్దునే లేచి రామనామం జపం చేయాలండి, స్నానం చేసాక చెయ్యాలా, చేయడానికి ముందు చెయ్యాలా? నో క్వశ్చన్. రామనామము సదా జపనీయము, ఎప్పుడైనా జపించాలి. స్నానానికి రామనామ జపమును సంబంధం లేదు.
ప్రాతస్వరాన్ని ప్రతి సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిశ్చలమహం నచపూత సంగః. లేస్తూనే ఒకసారి కళ్ళు గట్టిగా తెరిచి చూసుకుని రెండు చేతులు రప్పు చేసుకుని ముఖాన్ని పక్కన తుండుతో తుడుచుకుని ప్రాతస్మరాన్ని శ్లోకం చదువుకొని తరువాత బ్రష్ చేసుకోవచ్చు. అయ్యో బ్రష్ చేయకుండా నేను ఈ శ్లోకం తప్పు అపవిత్రం అయిపోతుంది, ఏమవ్వదు. ఎప్పుడు మనసు పవిత్రంగా ఉంటే ఏ సమయంలోనైనా ఈ శ్లోకములు పవిత్రతనే కలిగిస్తాయి. ఫలమేమిటి? సహతు అటువంటి వారు తత్పదం ఆప్నోతి, ఆ పదమును పొందుతారు. ఏ పదము? అక్షరం పరమం పదం విష్ణు పదం. ఆ పదము తాలూక గొప్పతనం ఏమిటండి? అట్లా చెప్తున్నారు. యస్మాద్ ఆప్తాత్ పదాత్, ఏ పదమును పొందిన తరువాత ఏ పదము పొందబడినదో ఆ పదము నుండి అప్రచ్యుత సన్, మళ్ళీ జారి పడడం అనేది ఉండదు. భూయ అంటే తిరిగి మరల, నజాయతే మళ్ళీ ఇంకొక పరి తిరిగి పుట్టడు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ, అనగా మళ్ళీ మనకు తెలియదేమో అని. నా సంసారే నజాయతే, నా సంసారే జాయతే అని అర్థం. కుల మతములను విస్మరించి సర్వమానవ సమానత్వంతో ఉండి మనసు తాలూకా నిశ్చలత నిర్మలత పెంచుకుని విజ్ఞానంతో ఉన్నవారు ఏమవుతారు? చక్కగా ఈ పదమును పొందుతారు. కిం తత్ పదం? ఏమి ఆ పదము? ఆ పదము అనగానేమి? అదే 9-10 శ్లోకాలలో చెప్పబోతున్నాం. ఓకే, ఆ పదం ఏమిటో వచ్చే క్లాసులో మళ్ళీ మనము మననంలో 9-10 రేపు గురువు గారు చెప్పగా వచ్చే సోమవారం మనము మననం చేస్తుంది. అయితే ఇక్కడితో అయిపోయిందా? లేదు, ఇంకొక 3-5 నిమిషాలు మనకు పని ఉన్నది. ఏమిటది? మళ్ళీ ప్రజెంటేషన్లోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఇదిగో చూడండి, ఈ 4 శ్లోకముల తాలూకా తాత్పర్యాన్ని ఒక్కసారి అలా చూడవచ్చు. ఈ ఆఖరికి లెఫ్ట్ గా ఉన్నటువంటిది ఉపమానం లేక దృష్టాంతం లేక రూపకం లేక మెటఫర్. ఏమిటి? రథస్వామి రథమం, రథములో కూర్చుని వెళుతున్న ఆయన రథస్వామి. ఆయనకు ఒక సారథి ఉండాలి కదా, ఆయన సారథి. ఆ గుర్రములకు కళ్ళెలు ఉండాలి కదా, ఆ కళ్ళెములు ఉన్నాయి. అక్కడ గుర్రాలు ఉండాలిగా రథానికి, అవి రథములు. మరి గుర్రాలు కళ్ళెము సారథి రథస్వామి ఉంటే రథం ఉండాలిగా, రథము. అది వెళ్లే మార్గము పొందే ఫలితము లాస్ట్ లో చెప్పబడింది. ఆత్మానం రథినం విద్ధి అంటే ఏమిటి? ఇది ఒక ఎక్కడి నుంచి మొదలైంది? 3, 4, 5, 6, 7, 8 వాటి సమ్మరీ. ఆత్మానం రథినం విద్ధి. ఆత్మానం అంటే ఈ జీవాత్మ అంటే వాటిలో 2 భాగములు, 1 అనిత్యమైన జీవభావము, 2 కూటస్థ ఆత్మ లేక ప్రత్యేగాత్మ లేక బింబ చైతన్యము. జీవుడు ప్రతిబింబ చైతన్యం. జీవాత్మలో 3 అంశములు, 1 శరీర మనస్సింద్రియాలనేటటువంటి అద్దము, ఆ అద్దములో ప్రతిఫలించినటువంటి ప్రపంచము తాలూకా బొమ్మలు ప్రతిబింబములు, ఆ ప్రతిబింబమునకు కారణమైన చైతన్యము, 3 కలిపితే జీవుడు. వాడు లోక వ్యవహారాలు శరీర వ్యవహారాలు నాకు బింబ ప్రతిబింబంగా వద్దు, ఆత్మ ప్రతిబింబంగా కావాలని అంతర్ముఖుడై ప్రత్యేగాత్మ వైపు తిరిగితే చక్కగా ఆత్మబింబము అక్కడ ప్రతిబింబంగా గోచరిస్తుంది, వాడు విజ్ఞానవాన్ అవుతాడు. జీవుడంటే ఎవరు? మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లే, జ్ఞాపకం పెట్టుకోండి. జీవాత్మ లేక జీవభావములో 3 ఉన్నవి. 1 శరీరేంద్రియ మన బుద్ధులు అంటే 19 అంటే 5, 5, 10, 5 5 ప్రాణాలు 15+4 అంతఃకరణాలు, అది ఒక భావకం. 2 ఏమిటి? చిత్ ప్రతిబింబం, చిదాభాస. చిత్ యొక్క శక్తి వలన ప్రపంచము లేక విషయముల తాలూకా అనుభవము, అది ఆభాస. 3 ఏమిటి? అచిత్ లేక ఆ చైతన్యము ఇట్ సెల్ఫ్, కూటస్థాత్మ ప్రత్యేగాత్మ 3 భాగం. ఈ 3 కలిస్తే జీవాత్మ. అప్పుడు జీవుడు వాడు అర్థమైతే వాడిలో ఉండేటటువంటి ప్రతిబింబము 1 గాను, ప్రతిబింబాన్ని కలుగు చేసేటటువంటి ప్రత్యేగాత్మ బింబము గాను, కూటస్థ చైతన్యం గాను, సాక్షిగాను అర్థం చేసుకున్నాం. ఆయన ఇక్కడ రథస్వామి. సారథి ఎవరు? బుద్ధి.
కళ్ళెములు ఏమిటి? ఈ రూపకంలో మన మనస్సే పగ్గముడు. కళ్ళెములు రశనముడు, రశన అంటే తాడు. గుర్రములు ఏమిటండి? ఉన్నాయి మన గుర్రాలు పొదవుల ఫుల్గా ఉన్నాయి. పది గుర్రాలు పైకి కనిపిస్తున్నాయి, ఇంకొక నాలుగు గుర్రాలు లోపల కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పది గుర్రాలు అంటే పైన ఉన్నటువంటి 5+5 కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. రథము ఏమిటండి? ఈ రథము శరీర ఇంద్రియాలతో కూడినటువంటి ఈ రథము, సో స్థూల సూక్ష్మ శరీరమే రథము. ఫలితమును పొందేది ఎవరండి? ప్రత్యేగాత్మ ఫలితాన్ని పొందుతాడా? పొందనే పొందడు. ఎందుకు? ఒకటి భుజించదు, ఒకటి భుజిస్తుంది. పిబంతవు అంటే ఒకటి రెండు శ్లోకాల్లో చెప్పేసుకున్నాం. ఒకటి పిబంతవు, ఆ పిబంతవు అని ఉభయంలో ఒకటి నా భూంతే, రెండవది భూతే. ఒకటి త్రాగు తింటుంది, ఇంకోటి తినదు. ఇంకైతే ఈ ఫలితాన్ని పొందేవాడు ఎవడండి? రథస్వామిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ కాదు, బుద్ధి అంతకంటే కాదు. ఈ బుద్ధి మనకు అజహ లక్షణంగా జీవుణ్ణి చూపిస్తుంది. జీవుడు రథస్వామి. రెండు రకాలు, ఎరుపు రంగు, గ్రీన్ కలర్. ఎరుపు రంగులో ఉన్నవాడెవడు? అనాత్మ భావంలో ఉన్న జీవుడు. అంటే ఆత్మ కప్పబడిపోయింది. ఆత్మను కప్పగలరా అండి? ఆత్మ చాలా పెద్దది కదా, సూర్యుని వలె కప్పబడుతుందా? సూర్యుని మేఘాలు కప్పేయటంలే, కప్పేసినట్టు కనపడటంలే, అదే మిథ్య. ఆత్మను ఎవరు కప్పలేరు. కానీ ఆత్మ కప్పబడినట్లు ఉంది. హిరణ్మయైన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం. ఓకే, తత్వం పోషణ్ అపావృణు సత్య ధర్మాయ దృష్టయే. ఈశావర్షంలో 18 మంది. ఓకే, అటువంటి వాడు కప్పబడి ఉన్నాడు. దేని వలన? అవిజ్ఞానవాన్. అంటే జ్ఞానం ఏదో కొద్దిగా గొప్ప ఉండవచ్చు, కానీ విజ్ఞానము శూన్యము, అప్స్టైర్స్ ఖాళీ. వాడేమయ్యాడు? అమనస్కహ. అంటే మనస్సు లేనివాడయ్యాడు. అంటే మనస్సు నిలకడ లేనివాడు. అంటే మధ్యమ పదలోప సమాసం. అశుచి. అశుచి అంటే శరీరానికి, మనసుకి, బుద్ధికి శుచి అంటే ఏమిటో చెప్పుకున్నాం. అశుచి అంటే ఏమిటో చెప్పుకున్నాం. అయుక్త అంటే నాట్ కంపోజ్డ్. అంటే వాడు యోగ్యత లేనివాడు. యుక్త అంటే యోగ్యుడు. అయుక్త అంటే యోగ్యత లేనివాడు. వాడికి ఇంద్రియాలు ఏమయ్యాయి? అవశ్యాని, వశములో లేవు. దుష్టాశ్వ, పొగరు మూతు గుర్రములు. అదాంత అని కూడా అదే అర్థం. ఓకే, వాడికి ఏమైందండి? వాడు ప్రయాణం చేస్తాడా? చేస్తాడు. మరి అతను ఎక్కాడుగా, ప్రయాణాలు మానేస్తాడు. ఆ సారథి గారు ఎలా తీసుకెళ్తారు, ఆ రథస్వామి అలా ఆ సారథి గారితో పాటు మనస్సు, ఇంద్రియాలు, కళ్ళాలు, గుర్రాలు కలిపి వీళ్ళు ప్రయాణం చేపిస్తాయి. ఎక్కడికి వెళ్తాడు? ఆయాంతి నిర్యాంతి అథ ఊర్ధ్వమి తుచ్చై స్వకర్మ దూతేన జవేన నీత అంటారు వివేక చూడాలనిలో శంకరులు. ఇంకా రాబోతుంది. ఆయాంతి వస్తాడు, నిర్యాంతి పోతాడు. అథ ఊర్ధ్వముచ్చై మీదకి కిందకి. స్వకర్మ దూతేన జవేన నీత. ఎవరండి పట్టుకుంటున్నారు కిందకి మీదకి? వాడి కర్మలే వాడిని మీదకి కిందకి తిప్పుతున్నాయి. జవేన వేగముగా నేత కొనిపోబడిన వాడై ప్రయాణాన్ని కిందకి మీదకి సాగిస్తూ ఉంటాడు. గమ్యం ఏమిటి? కిందకి మీదకి కాదు వీడి గమ్యము. పదం ఆత్మ పొందాలి. ఏమిటా పదము? విష్ణు పదం. వీడిది పొందుతాడా? పొందడు. ఎందుకు? ఈ దంద మెరిగోరం, దాంట్లో తిరగడమే వీడి పని తప్ప వీడు గమ్యాన్ని పొందలేదు. పొందకపోతే ఏంటవుతాడు? మెరిగోరం మీద ఉంటాడు. అంటే ఆ జైంట్ వీల్ మీద తిరుగుతూ ఉంటాడు, సంసారంలో తిరుగుతూ ఉంటాడు. ఓకే, ఇలా కాకుండా అపరోక్ష ఆత్మదర్శి ఉన్నాడు అనుకోండి. అంటే ఆత్మను ప్రత్యక్షంగా కాకుండా, పరోక్షంగా కాకుండా, అపరోక్షంగా సాక్షిగా దర్శించిన వారు ఎవరైతే ఉంటారో ఆయన అనాత్మభావంలో లేరుగా, ఆత్మభావంలో ఉన్నారు కదా. ఆయన విజ్ఞానవాన్ కదా. ఆయన బుద్ధి అనేటటువంటిది విజ్ఞానంతో కూడి ఉన్నది కదా. అప్పుడు ఆయన సమనస్కుడు కదా. అంటే మనస్సు నిలకడ కలిగిన వాడు కదా, యుక్త మనస్కుడు కదా, యోగ్యత కలిగిన వాడు కదా, శుచి అయినటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు కలిగిన వాడు కదా. ఆయన తాలూక ఇంద్రియములు వశ్యములై మంచి గుర్రముల వలె, చెప్పిన మాట వినే రేసు గుర్రాల వలె, నాట్ లైక్ ఏ రోగ్ హార్స్ లైక్ ఏ రేస్ హార్స్ ఉంటాయి. అప్పుడు ఆయన ప్రయాణం చేస్తాడా? చేస్తాడు. ఎంతవరకు? గమ్యాన్ని చేరేవరకు. ఏమిటి ఆ గమ్యము? మోక్ష మార్గము.
మోక్ష మార్గంలో ఈ జీవుడు ఎప్పుడైతే వెళ్ళి గమ్యాన్ని చేరుకున్నాడో తత్ పదం ఆప్నోతి, ఆ పదాన్ని పొందుతాడు. మరి ఆ గుర్రాలు అవన్నీ వెనక్కిపోతాయి. మరి గుర్రం లేదు, బుద్ధి లేదు, సారథి లేదు, మరి ఎవడు లేరు, అన్ని వెనక్కిపోతాయి. సారథి క్యాన్సిల్, కళ్యాణ క్యాన్సిల్, గుర్రాలు క్యాన్సిల్, రథం క్యాన్సిల్. ఎందుకంటే మరి రిటర్న్ టికెట్ వెళ్ళక్కర్లేదు కదా, మన చేత అక్కడే ఉంటాడు. పదం ఆప్నోతి మీన్స్ సంసారే నజాయతే, సంసారమునందు పుట్టడు అంటూ చెప్పారు. సరే ఇక్కడ బుద్ధి బుద్ధి అని ఈ సారథి మీద ఫోకస్ చేసి సడన్ గా జీవుడి మీద గలా చెప్పేశారండి ఇవన్నీ. దానినే దేహద దేహ లక్షణములను మనం నేర్చుకున్నాం. దేహ లక్షణము అంటే గంగాయాం ఘోష, గంగ ఎందు గొల్లపల్లె ఉన్నది. గంగ ఎందు గొల్లపల్లె ఎలా ఉంటుందండి? గంగ ఎందు తీసేసి తీరమునందు గొల్లపల్లె ఉన్నది అని చెప్పుకుంటాం కదా. అంటే దాన్ని త్యాగము చేయాలి. దేన్ని? గంగ ఎందు అనే దాన్ని త్యాగం చేయాలి. మనోబ్రహ్మేచ్చు పాసీత, మనస్సుతో బ్రహ్మమును ఉపాసించు. బ్రహ్మమును మనస్సుతో ఉపాసించుము అంటే బ్రహ్మమును తెలియము అని అర్థము. ఆ మనస్సును తీసేయాలి. ప్రమణీ భావం వస్తుంది కదా. న్యూ క్యాసిల్ అపాన్ టైన్, టైన్ మీద, టైన్ అనే నది మీద న్యూ క్యాసిల్ అనే పట్టణము గలదు. అంటే టైన్ నది మీద ఉంటుంది, అపాన్ అనేది తీసేయాలి. న్యూ క్యాసిల్ ఇస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ టైన్ రివర్. గురువు గారి ఇల్లు మెయిన్ రోడ్డు మీదనే ఉన్నది, అంటే రోడ్డు మధ్యలో ఉన్నది అని అర్థం కాదు. డాక్టర్ శర్మాస్ హాస్పిటల్ ఈజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ అంటే చాలా వెల్ యాక్సెసిబుల్ అనే అర్థంలో హార్ట్ ఆఫ్ ద సిటీని కొట్టేసి చాలా యాక్సెసిబుల్ అని జహద్ చేయాలి. జహద్ అంటే వదలడం, త్యాగం. ఇండియా డిఫీటెడ్ పాకిస్తాన్ లాస్ట్ నైట్, అంటే ఇది ఇండియన్ క్రికెట్ టీమ్ ఆర్ హాకీ టీమ్ ఆర్ ఫుట్బాల్ టీమ్ డిఫీటెడ్ పాకిస్తాన్ లాస్ట్ నైట్ అని. అక్కడ ఇండియా అంటే హాకీ టీము క్రికెట్ టీము. మిస్టర్ ప్యూటిన్ అటాక్డ్ ఉక్రెయిన్, అంటే ప్యూటిన్ గారు ఉక్రెయిన్ ని దండయాత్ర చేశారు. ప్యూటినే చేశాడు, రష్యా చేసింది. ప్యూటిన్ ని వదిలేయాలి. న్యూఢిల్లీ సైన్డ్ అన్ ఎంఓయూ విత్ వాషింగ్టన్. న్యూఢిల్లీ వాషింగ్టన్ క్యాన్సిల్ చేసి ది అమెరికన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ సైన్ అని ఇచ్చింది. మా అమ్మ చేయి అమృతము, అమ్మ చేయని తీసేయాలి, అమ్మ వంట అమృతము. ఆమె నిండుకుండా, కుండ కుండ కాదు, ఆమె మనసు చాలా నిండుకుండలా ఉంటుంది. రాణి మనసు వెన్న అంటే రాణి మనసు మెత్తనా అని అర్థం. వెన్న అనేది తీసేస్తాం. పువ్వు పోని, పువ్వు వంటి శరీరము కలది. ఎవరికైనా పువ్వుల శరీరం ఉంటే ఏంటవుతుంది? మూడు నాళ్ళలో వాడిపోతుంది. కాకులను తోలు అంటే కాకులతో పాటు కుక్కలను కూడా తోలు, కాకులను మాత్రమే కాదు అని చెప్పుకుంటాం కదా. ఇటువంటి వాటిని జహల్ లక్షణము అంటారు. అజహల్ లక్షణ లేక భాగ లక్షణం అంటే ఏమిటి? ఉన్న పదాన్ని ఉంచుకుంటాం, ఉంచుకుని కొత్తగా ఒక దాన్ని తెచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, నిర్విశేక బ్రహ్మను చెప్తున్నప్పుడు దిస్ ప్రైమరీ మీనింగ్ ఇస్ రీటైన్ అండ్ అన్ అడిషనల్ మీనింగ్ ఇస్ ఇంప్లైడ్. ఆ సత్యం జ్ఞాన అనంతం బ్రహ్మ నీవే అని తెలుసుకోవడమే అక్కడ ఇంప్లైడ్ మీనింగ్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఎక్కడో ఉంటే నాకేం లాభం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆత్మా బ్రహ్మ, ఆత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని బోధించడానికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పి అదేహ లక్షణమైనటువంటి ఆత్మా బ్రహ్మ అనే దాన్ని తెచ్చుకుంటాం. ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈజ్ శ్వేతోధావతి, తెల్లనిది పరిగెడుతుంది. అంటే ఏంటి? తెల్లని గుర్రమో తెల్లని కుక్కో ఏదో మనం వెళ్తాడు రేస్కి వెళ్తాడు, వాడు ఎవరు గెలుస్తున్నారు అంటాడు. సడన్ గా మధ్యలో వచ్చిన ఆయన, సీ దట్ రెడ్ ఇస్ వై రెడ్ ఇస్ గోయింగ్ టు విన్ అంటాడు. రెడ్ అంటే ఏంటి? రెడ్ జాకెట్ వేసుకున్న రౌతు ఆ జాకీ తోలుతున్నటువంటి గుర్రం గెలవబోతుంది అని అర్థం. అంటే ఆ రెడ్ అనేది అలా ఉంచాడు ఎక్స్ట్రాగా, దాని మీద ఆ గుర్రాన్ని సూచిస్తున్నాడు. రెడ్ గుర్రము లేక రెడ్ జాకీని సూచిస్తుంది. కుంతాహ ప్రవేశించి అంటే కుంతాహ అంటే బల్యములు, బల్యములు ఎలా ప్రవేశిస్తాయి? బల్యములు గలవారు ప్రవేశిస్తున్నారు అని బల్యములు గల యోధులు అని తెచ్చుకున్నాము. ఓ అరటి పళ్ళు ఇలా రండి అంటే ఓ అరటి పళ్ళు తిరిగి మనకు మన వైపు నడిపిస్తాయా? రావు. ఓ అరటి పళ్ళు అమ్ముతున్నాయినా పళ్ళతో పాటు మీరు ఒకటే వచ్చికండి, పళ్ళతో పాటు ఇక్కడ రండి. అడ్డనలో అన్నం రావాలి, అన్నం రావాలి అంటే ఏమిటి? అన్నం నడిచిస్తుందా? రాదు. అన్నం సర్వ్ చేసేవారు అన్నాన్ని పట్టుకొని రావాలి. ఈ విధంగా చెప్పడాన్ని అదేహ లక్షణము అంటే వదలకుండా భాగాన్ని ఉంచుకొని ఇంక్లూజివ్ ఇంప్లికేషన్,
మంచాహ క్రోశంతి, మంచములు అరుస్తున్నాయి. మంచాలు అరుస్తాయా? మంచాల మీద పడుకున్న వాళ్ళు అరుస్తున్నారు. కొరడాలతో ఎవరో కొట్టారు రాత్రి వచ్చి దొంగలు, దానివల్ల వాళ్ళు అరుస్తున్నారు. ఊరు నిద్రపోతుంది. ఊరు నిద్రపోతుందా? ఊరిలో ఉన్న వాళ్ళు నిద్రపోతుంది. ఊరు ఉంచాము, ఊరిలోని వారు అని తెచ్చుకున్నారు. కింగ్ ఈజ్ అనే స్లీప్లెస్ బెడ్, అంటే బెడ్ స్లీప్లెస్, కింగ్ స్లీప్లెస్, కింగ్ ద థ్రోన్ ఆర్డర్డ్ సో, అంటే ఆ సింహాసనము ఆ విధముగా ఆజ్ఞ వేసింది. సింహాసనం వేస్తుందా? ఆ సింహాసనాధిష్ఠుడైనటువంటి రాజుగారు ఆజ్ఞ వేశారు. ఇక్కడ సారథి విజ్ఞానవాన్ అయినవాడు తత్పదం ఆపనుంది, అంటే అటువంటి సారథిని పెట్టుకున్న రథస్వామి తత్పదము ఆపనుంది. సారథిని ఉంచాము, ఆ సారథిని కలిగిన రథస్వామి అని తెచ్చుకున్నాము. దీనిని అజహ లక్షణము అంటారు. అవిజ్ఞానవాన్ నస తత్పదం ఆప్నోతి. అవిజ్ఞానవాన్ అంటే బుద్ధిమాలిన సారథి ఉన్నవాడు ఆ పదం, సారథి ఆ పదాన్ని పొందడు. సారథి పొందకపోతే వాడికి రథస్వామి పొందడు. బుద్ధిమాలిన సారథిని ఉంచుకున్నటువంటి రథస్వామి పొందడు. ఈ రథస్వామి ఎవరు? జీవుడు ప్లస్ ఆ ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మకు ప్రయాణం లేదు, అది పొందడము పొందకపోవడము లేదు. అసలు గమ్యమే దాని దగ్గరికి వెళ్ళడానికి. అప్పుడు పొందేవాడెవడు? ఆ జీవుడు అనే భావంలో ఉన్న దేహేంద్రియ సంఘాతము ప్లస్ ఆ చిదాభాస. చిదాభాసలో లోకం పోయి ఆత్మ చిదాభాసగా ఉంటే, చిత్తే ప్రతిబింబంగా అక్కడ వస్తే, అప్పుడు ఆ పదాన్ని పొందుతాడు. ఈ అజహ లక్షణం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇక్కడ రథం సారథి మీద ఫోకస్, సారథి మీద ఫోకస్, సారథి మీద ఫోకస్ అన్నట్టుగా ఉంటుంది. కానీ సారథిని చూపించి అజహ లక్షణంతో ఆ సారథిని కలిగిన, అట్టి సారథి కలిగిన రథికుని పరిస్థితి వివరిస్తున్నారు. రథికుని ఫలాన్ని వివరిస్తున్నారు. రథికుడు ఎవడు? రథస్వామి. వాడెవడు? జీవాత్మ, అంటే జీవుడు ప్లస్ ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మకు వెళ్ళడాలు పొందడాలు రావడాలు ఉంటాయా? ఉండవు. అది నపిబంతి ఒకటే వేస్తుంది. ఉభౌ అక్కడ రెండు వృతం పిబంతవు అని ఉంది కదా. ఇప్పుడు ఒక్కటే వృతాన్ని తాగుతుంది. వృతం అంటే ఏమిటి? కర్మ ఫలమును అనుభవిస్తుంది. ఏది అనుభవిస్తుంది? ఒక్కటే, జీవుడే అనుభవిస్తాడు. ప్రత్యేగాత్మ పోడు రాడు. ఇక్కడ అజహ లక్షణం అయితే ఏమిటి? ఏ సారథిని, విజ్ఞానవంతుడైన సారథిని కలిగి ఉన్నటువంటి జీవుడు ఆ పదమును పొందుతాడు. తిరిగి జన్మలో జన్మకు రాడు, పునరావృత్తి లేని మార్గమును పొందుతాడు. విజ్ఞానవంతుడు కాని సారథిని కలిగినటువంటి జీవుడు, అవిజ్ఞానవంతుడైనటువంటి సారథిని కలిగిన జీవుడు, అమనస్కుడు, అయుక్తుడు, అశుచి అనేవాడు ఆ విష్ణు పదమును పొందడు సరికదా. కుళ్ళు కాలువ మార్గంలో వెళ్ళి గోతిలో పడతాడు. బుద్ధి పడదు. బుద్ధిని సూచించి అజేహ లక్షణాన్ని ఉపయోగించుకుని లోపలున్నటువంటి ఆ జీవుని గురించి మాట్లాడుతుంది. ఆయన ఆయన డిస్క్రిప్షన్ అయినా, ఆయన ప్రాసెస్ అయినా, ఆయన ఫ్రూట్ అయినా, రెండు కూడా ఆ సారథిని చూపిస్తూ లోపలున్న రథస్వామిని. రథస్వామిలో రెండు భాగములు గలవు. ఒకటి జీవభావము, రెండవది ప్రత్యేగాత్మ భావం. ప్రత్యేగాత్మ నపిబంతవు, రెండో తాగదు, నపిబంతి. ఒకటే తాగు, తాగుతున్నదెవడు? కృతం, కర్మఫలాలే తాగుతున్నవాడు, విజ్ఞానవంతుడా అవిజ్ఞానవంతుడు. ఇప్పుడు ద డెసిషన్ ఈజ్ అవర్స్ వెదర్ వీ వాంట్ బి విజ్ఞానవాన్ ఆర్ అవిజ్ఞానవాన్. బుద్ధి పెట్టుకుంటే దాని ప్రకారం మనం వెళ్ళవచ్చు. ఏమిటి ఆ పదము అనేది వచ్చే రెండు మంత్రములలో వస్తుంది. సో ఈ రెండు స్లైడ్స్ ఏమిటంటే, దీస్ ఆర్ ది ఎసెన్స్ ఆఫ్ 3, 4, 5, 6 and 7, 8. I will share these slides. Okay, sir. I'm going to stop here. Guru Landarki, Namaskaram.